పడరా ఇక్కడ ఓనర్ నువ్వేనా ఓనర్ నేను దానికి విడాకులు వదిలించుకున్నాను మళ్ళీ వాడిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టడానికి ట్రై చేస్తారా ఈసారి కాబట్టి వదిలేస్తున్నా ఇది మళ్ళీ రిపీట్ అయింది అనుకో కలిపి ఎవరెవరు విడిపోయారో వాళ్ళ ఫోటోలు వాళ్ళకే పంపాం నీ అబ్బ వాళ్ళు వచ్చి ఎరగదీచ్చారు అమ్మయ్యా వచ్చాడ్రా పెళ్లి కొడుకు రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాం అంత ఖాళీగా ఉన్నారా ఏదో జోక్ కట్ చేసా ఓపెన్ గా అన్ని ఏర్పాట్లు రెడీయేగా అవు ఏంటి పెళ్లి చూపులు లోపల అరేంజ్ చేశారా అవునండి బయట చేస్తే బెటర్ కదా ఓపెన్ గా నేను అన్ని ఓపెన్ గా ఉంటాను చూస్తుంటేనే తెలుస్తుంది పైన అంతా ఓపెన్ రండి రండి ఇతనెవరు వెంకటరావు గారు పెళ్లి కూతురు తండ్రి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి నో 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 కార్యక్రమాలన్నీ బయటే నేను ముందే చెప్పాను కదా ఓపెన్ గాని కమ్ ఆన్ పేరు సీదా వైకుంఠం మధ్యలో స్టాపు లేవా నేను ఓపెన్ యూనివర్సిటీ లెక్చరర్ గా పనిచేస్తున్నాను ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం నాకు అలవాటు అంతెందుకు ఆదివారం అయినా బయటికి వెళ్ళను మూసేసిన షాపులు చూడాల్సి వస్తుందని ఇంత ఓపెన్ పాలసీ తట్టుకోలేకే మొదటి పెళ్ళం లేచిపోయి ఉంటది షట్ అప్ మొదటి పెళ్ళం సంగతి అనవసరం ఇప్పుడు అమ్మాయిని చూపించండి ఓపెన్ గా ఓపెన్ గా పెళ్ళైనాక చూద్దు గానీ ఇప్పుడైతే మామూలుగానే చూడు పెళ్లికి ముందు ఎంటర్టైన్మెంటా ఎంటర్టైన్మెంటా గవే పెళ్లి చూపులు పెళ్లి చూపులా మరి పెళ్లి కూతురు ఎవరు మధ్యలో వచ్చి తొడతో పాటు అన్ని చూపెట్టిందే ఓపెన్ గా ఆ అమ్మాయి ఆ అమ్మాయి పెళ్లి కూతురా మరి మిగతా వాళ్ళు ఎవరు ముత్తైదువులు ముత్తైదువులా ఏదో మోడలింగ్ నేర్చుకుంటుందండి తన కాళ్ళ మీద తాను నిలబడాలని కాళ్ళ మీద నిలబడటం ఏంటా బాబు కాళ్ళు చూపించే నిలబడుతుంది కదా చూడండి సార్ అనవసరంగా కంగారు పడుతున్నాడు పిల్ల మాత్రం బంగారం అవునండి ఎవరితోనైనా ఆప్యాయంగా ఉంటుంది మీరు ఓపెన్ కాబట్టి తను ఎంత ఓపెన్ గా ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళ కాఫీ ఇవ్వకుండా పంపించదు ఇక కాపురం అంటారా ఏంట్రా కాపురం ఏంటి తొడలు చూపించిన దాంతో కాపురం చేయమంటావా చంపేస్తాను నేను అల్లుడు గారు లోపల తీసుకెళ్ళారు కాబట్టి మళ్ళీ వాడు నాకు కంట కనపడ్డాడా